మళ్ళీ గెలిచి అసెంబ్లీకి పోనే పోవు నిజం తెలుసుకో, మంచం దిగి నిద్రలేసే ప్రతిరోజు పదవి చూసుకో, ఉన్న టైములోన అంతో ఇంతో మంచి చేసిపో. ఇది మన అంబటి రాంబాబు గారికి సంబంధించి పాడిన పాట. ఓపెన్గానే చెప్తున్నాను, నేను శ్యాంబాబు క్యారెక్టర్ లాగా నేను పేరు ప్యారడీ చేయట్లేదు. ఎందుకంటే 5 రోజులుగా రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్లు ఇతని ఇరిగేషన్ శాఖ అంటే నీటిపారుదల శాఖకు సంబంధించి అన్ని పనులు సవ్యంగా నెరవేరుస్తున్నట్టు, రాష్ట్రంలో ఆ శాఖకు సంబంధించి ఎలాంటి లోపాలు లోటుపాట్లు లేనట్లుగా, సినిమా శాఖే పెద్ద ప్రమాదకరంగా ఈ స్టేట్లో ఉన్నట్లుగా, అసలు ఏమీ లేని ఒక్క నిమిషం క్యారెక్టర్కి అందులో కూడా టీషర్ట్ తప్ప వేరే ఇంకేం మ్యాచింగ్ లేదు. పైగా గతంలో ఎవరూ చేయని పనులేమి బ్రో సినిమాలో చేయలేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతోటి, పవర్ స్టార్ పేరుతోటి, కడప కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతోటి, యాత్ర పేరుతోటి, రేపు రాబోయే వ్యూహం పేరుతోటి వీళ్ళు చేస్తున్న కూడా అదే పని, పక్క వాళ్ళ క్యారెక్టర్ను ఇమిటేట్ చేయడము, వాళ్ళ మీద బురద జల్లటం లాంటివి, ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాలను చేసినట్లుగా బ్లాక్ మనీ అంత మళ్ళీ రాష్ట్ర ప్రజాధనాన్ని ఇష్టారీతికి దోచుతున్న ఎదవలే మాట్లాడాలి బ్లాక్ మనీ గురించి. మరి చచ్చిపోయిన శవాల దగ్గర, పేదల శవాల దగ్గర కూడా కమిషన్లు అడిగి ఈ రాంబాబు కూడా బ్లాక్ మనీ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలలో ఇచ్చినట్లుగా లేరు మనందరికీ. ఈ సీన్ అంతా ఎందుకు చేస్తున్నారయ్యా వెరసి అంటే, వాలంటీర్ అనే వ్యక్తి డబ్బుల కోసం ఒక పెద్ద ఆవిడని చంపేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నారు వ్యక్తిగత డేటా భద్రత అనేది కరువైంది, అలాగే వాలంటీర్లు వాళ్ళ కుటుంబాల యొక్క మంచి చెడ్లు, వాళ్ళు ఏ టైంలో ఉంటారు ఏ టైంలో లేరు ఇలాంటి అన్ని వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం మూలంగా 5,000 జీతం వాళ్ళకి సరిపోక ఊరుదులు పెట్టి వేరే ఊళ్ళోకి వెళ్ళి పెద్ద జాబులు చేసుకునే పరిస్థితి ఉండక, వాలంటీర్లు జాబులో ఉంటే ఊళ్ళో దొరికిన అరాకొర పనులతో కుటుంబాలు సాగక ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు, ఆర్థిక నేరస్తులుగా ఈ వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తూ ఉన్నాడు, సమాజంలో ఇలాంటి నేరాలను జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు, ఈ వాలంటీర్ వ్యవస్థను 5,000 కట్టుబాటు చేసుకొని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. అదే యాజ్ టీజ్గా నిన్న పెందుర్తిలో జరిగింది. 5,000 రూపాయలకి 4 ఏళ్లుగా అతని కుటుంబం 5,000 రూపాయలతో సాగక ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వెళ్ళి ఆ ఇబ్బందులు ఎలా తీర్చుకోవాలి అర్థం కాక స్వయాన ఒక ప్రాణం తీసి అతను ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవడానికి ఒక వాలంటీర్ ప్రయత్నం చేశాడు. ఈ విషయం బయటకు వెళ్ళకూడదు, ప్రజల్లో వాలంటీర్ల వ్యతిరేకత రాకూడదు, వాలంటీర్ను చూడగానే ఎవడో నేరస్తులు వచ్చాడు అన్నట్టుగా ప్రజలు తరిగి కొట్టకూడదు, ఈ విషయం సర్దుమణిగిపోవాలి అని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో బ్రో సినిమాలో ఏదో జరిగిపోయినట్లుగా పెద్ద వివాదాలను క్రియేట్ చేస్తూ 5 రోజులుగా ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు. దానికి అంబటి రాంబాబుని జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. ఈ అంబటి రాంబాబు సిగ్గు సెరలేని గాడిది కాబట్టి నెక్స్ట్ టికెట్ ఇలా ఏమి ఇస్తాడేమో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి సిద్ధపడున్నాడు. అందుకే అంబటి రాంబాబు గారు మంచి మాట చెప్తా రాసుకోండి, నెక్స్ట్ మీకు టికెట్ రాదు, వచ్చినా మీకు డిపాజిట్లు కూడా రావు, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి, నీ రాజకీయ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి కాలరాశాడు, ఇది గుర్తుపెట్టుకొని ఈ ఉన్న 1 సంవత్సరమైనా సరే నీ పదవికి నీ రాజకీయ జీవితానికి మర్యాద దక్కించుకునేలాగా ప్రవర్తించు,